హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కళ్యాణ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నుంచి మీరు మరి వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయిన ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు హాయ్ గైస్ దిస్ ఈజ్ కళ్యాణ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఫ్రెండ్స్ ఒక బెస్ట్ టాపిక్ గురించి చెప్తాను అనమాట ఇది చాలా సింపుల్ టాపిక్ కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే ఫ్రెండ్స్ వాళ్ళ డైలీ లైఫ్లో చాలా మెమరీస్ అనేది వాళ్ళు వస్తుంటాయి సో దాన్ని నోట్ చేయాలనుకుంటున్నారు సో వాళ్ళు డైరీ మెయింటైన్ చేస్తారు కొంతమంది అయితే సో కొంతమంది మొబైల్లో అక్కడక్కడ మెసేజెస్ దగ్గర లేదంటే ఇంకెక్కడైనా సో వాళ్ళకి వచ్చిన ఐడియాస్ అనేది రాస్తారనమాట ఫ్రెండ్స్ దానికోసం మనం ఒక నోట్బుక్ అనే యాప్ అయితే మీకు నేను పరిచయం చేస్తున్నాను సో ఈ యాప్ని నేను డైలీ యూజ్ చేస్తానన్నమాట సో చాలా బాగుంది సో మీరు ఏమన్నా మీకు జనరల్గా ఏదన్నా టాపిక్స్ మీద మీకు వచ్చిన ఐడియాస్ కానీ ఏదైనా సరే సో వాయిస్ రికార్డింగ్ ద్వారా కానీ వీడియో ద్వారా కానీ లేదంటే ఫొటోస్ ద్వారా కానీ ఒక డ్రాయింగ్ రూపంలో కానీ ఒకటే దగ్గర మీరు రాసుకోవచ్చు అనమాట చాలా బాగుంది సో అది మీకు యూస్ అవుతుందని చెప్పి నేను చేస్తున్నాను సో అంటే పెద్ద కష్టమైన టాపిక్ అనేది కాదు కానీ మీకు యూజ్ అవ్వాలని చెప్పి చేస్తున్నాను సో నాకైతే యూజ్ అవుతుంది అనమాట ఒకసారి మీకు యాప్ ఓపెన్ చేసి చూపిస్తే అక్కడ నోట్బుక్ అని ఉంది కదా సో జనరల్గా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి నోట్బుక్ అని టైప్ చేసి మీరు సర్చ్ చేస్తే మీకు ఒక యాప్ వస్తుంది సో అందులో చాలా యాప్స్ ఉంటాయి కాబట్టి సో ఈ యాప్ నేను రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను బాగుంది సో ఇది ట్రేడ్ ప్రమోషన్ లాంటిది అయితే కాదు మీకు యూజ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ సో స్టాక్ మార్కెట్ సంబంధించిన ఒక ఐడియాస్ కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ సో నేను ఇక్కడ రాస్తుంటాను అలాగే డైరీ అని చెప్పి సో నాకు రోజు ఏమేమి థాట్స్ వస్తాయో సో అలా దాన్ని ఇక్కడ తీసుకొచ్చి నేను పెడుతుంటాను అనమాట సో ఇక్కడ చూడొచ్చు మీరు మోస్ట్ ఇంపార్టెంట్ డూ థింగ్స్ అని చెప్పి ఇక్కడ పెట్టాను నేను సో ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఎలా మీరు రైట్ చేసుకోవచ్చు అని చెప్పి సో ఇంత మాత్రమే కాదు జనరల్గా అన్నింటిలో ఉంటుంది టెక్స్ట్ రాయడం అనేది సో టెక్స్ట్కి మించి రాయొచ్చు అనమాట ఒకసారి చూడండి ఇక్కడ పాస్వర్డ్స్ అనేది ఉంది అంటే వీడియో చేసిన ప్రతిసారి దేంట్లో దాంట్లో మనం సైన్ అప్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి చాలా పాస్వర్డ్స్ అలాగే యూజర్ గుర్తు పెట్టుకోవాలి సో దానికోసం ఏంటంటే ఫ్రెండ్స్ మరి మనం గుర్తు పెట్టుకోవాలి కదా సో అన్నీ అయితే గుర్తుండవు కదా అందుకని ఇట్లా నేను పాస్వర్డ్ అనేది ఏంటంటే ఇక్కడ నా ఫోన్లోనే రాసుకుంటాను ఎప్పుడైనా నా ఫోన్లోనే ఫీడ్ చేస్తూ ఉంటాను సో ఈ విధంగా ఈ నోట్బుక్ ద్వారా అనమాట తర్వాత ఇక్కడ కంటెంట్స్ అని ఉంది సో నా వెకాబులరీ అని చెప్పి టాపిక్ లిస్ట్ అని చెప్పి ఇట్లా పెట్టుకుంటాను సో టాపిక్స్ నేనేమి వీడియోస్ చేయాలి నెక్స్ట్ అని చెప్పి ఇట్లా నేను టైప్ చేసి పెట్టుకుంటాను అనమాట నెక్స్ట్ నాకు వచ్చిన ప్రతి కాన్సెప్ట్ కూడా సో నేను మళ్ళీ మర్చిపోకుండా ఉండాలని చెప్పి ఇక్కడ టైప్ చేస్తుంటాను ఓకే నేనైతే ఈ విధంగా యూజ్ చేస్తున్నాను కదా సో ఇంతకంటే హైలో కూడా మనం అయితే యూజ్ చేయవచ్చు అనమాట అది అలాగ ఒకసారి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక న్యూ తీసుకుంటున్నాను న్యూ ఒక పేజ్ తీసుకుంటున్నాను ఓకే అన్ టైటిల్ అని చెప్పండి సో దీన్ని ఓపెన్ చేద్దాం ఓకే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి ఎన్ని రకాలుగా దీన్ని యూస్ చేయొచ్చు అనేది ఒకసారి చూడండి ఇక్కడ ఒక పే ఒక పేజ్ అయితే మనకు వచ్చింది అనమాట దీనికి ఒక టైటిల్ ఇచ్చుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి నోట్ బుక్ గురించి చేస్తున్నాం కదా సో నోట్బుక్ అని చెప్పి నేను టైటిల్ ఇస్తున్నాను సో ఇక్కడ మనం టెక్స్ట్ అయితే ఇవ్వచ్చు అనమాట టెక్స్ట్లో ప్రజెంట్ అయితే తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏంటంటే కాలమ్స్ ఉంటుంది ప్రతి దానికి ఒక కాలం అనమాట ఓకే తర్వాత ఇక్కడ మనం మన వెబ్సైట్ లింక్ ఇచ్చుకోవచ్చు అనమాట ఇప్పుడు ఐ లెర్న్ ఎవ్రీడే డాట్ కామ్ అని చెప్పి నేను ఇక్కడ ఇస్తున్నాను ఓకే డన్ ఇది మనకి ఎట్లా ఉంటుంది అంటే డైరెక్ట్గా క్లిక్ చేసినా కానీ మనం ఇక్కడి నుంచి ఓపెన్ చేసుకునే విధంగా కొన్నిసార్లు అయితే ఉంటుంది అనమాట సో ఇది బాగుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకా చూద్దాం మనం ఇక్కడ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ఫోటోస్ అనమాట సో మనం ఈ సిచ్యువేషన్ తగ్గట్టు ఒక పిక్ తీసుకొని ఆ పిక్ తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవచ్చు అనమాట సో నేను గ్యాలరీలోకి వెళ్ళి ఒక పిక్ అయితే చూజ్ చేసుకుని పెడుతున్నాను ఈ విధంగా ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టుకున్నాం ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయొచ్చు సో ఎనీథింగ్ మ్యాటర్ అయితే రాయొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వాయిస్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను చూడండి హాయ్ గా దిస్ ఇస్ కళ్యాణ్ ఫ్రెండ్స్ రోజు వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా వాయిస్ ఓవర్ కూడా మీరు చెప్పుకోవచ్చు కావాలంటే ఆ పర్టికులర్ టాపిక్కి ఒకవేళ డైరెక్ట్గా మీరు వాయిస్ చేయాలంటే వాయిస్ చేయొచ్చు అలాగే మీరు డ్రాయింగ్ కూడా ఇక్కడ ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఒక డ్రాయింగ్ వేయాలంటే సో దానికి సంబంధించింది వేయాలంటే వేయచ్చు అనమాట సో ఒక హౌస్ గురించి మాట్లాడిన టాపిక్ అయితే హౌస్ అని చెప్పి ఈ విధంగా ఇట్లా ఇట్లా డ్రా చేసుకొని మీరు యాడ్ చేసుకున్నట్టయితే అది వస్తుందన్నమాట ఆ ప్లేస్లోకి సో ఇట్లా మీరు ఇంకా టెక్స్ట్ ఇంకా కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు ఓకే క్యాలెండర్ కావాలంటే ఇక్కడ టైం యాడ్ చేసుకోవచ్చు ఓకే సెట్ డేట్ ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు యూస్ చేయొచ్చు అనమాట చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సో మీ రెగ్యులర్ అప్డేట్స్ డైరీ లాంటిది అన్నీ నోట్ చేసుకోవచ్చు అనమాట సో మీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ అయితే నోట్ చేసుకోవచ్చు సో నాకు జనరల్గా అయితే యూజ్ అవుతుంది సో అదే మీకు యూజ్ అవుతుంది అయితే మనం ఈ వీడియో చేస్తున్నాం చూడొచ్చు మీరు నా పాస్వర్డ్స్ కూడా పెట్టుకున్నాను ఓ క్యాబ్లరీ అని చెప్పి టాపిక్ లిస్ట్ అని మీకు చూపించాను సో కంటెంట్ కూడా నేను రాసుకుంటా ఉంటాను అన్నమాట ఒక వీడియో చేయాలంటే సో న్యూ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఒక బెల్ ఆప్షన్ కూడా ఉంటుంది సో దాన్ని కూడా క్లిక్ చేసి నా లేటెస్ట్ నోటిఫికేషన్ మీరు ఏది మిస్కుండా పొందండి